ధాన్యం కొనుగోలులో దోపిడీ చాలా ఆశ్చర్యపదంగా ఉంది. ఇవాళ ధాన్యం కొనుగోలు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్బీకే సెంటర్ ద్వారా రైతుకు మేలు జరగాలి, రైతుకు మంచి జరగాలి, రైతుకు 10 రూపాయల లాభం కలిగించాలి, నష్టపోకూడదు అనే ఉద్దేశం మీద ఆర్బీకే సెంటర్ పెట్టి రైతులు దూర దూరాలకు వెళ్లకుండా దగ్గరనే అన్ని కూడా అందించే విధంగా ఏర్పాటు చేస్తే ఇవాళ భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఆర్బీకే సెంటర్కి మంచి పేరు వచ్చి ఆ పేరుని పతాక షీట్స్ లో ఏకపోయినా కానీ దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడం వల్ల చాలా మంది బాధపడతా ఉన్నారు, మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. మరి ఇవాళ మొన్న చిన్నపాటి తుఫానుకి భగవంతుని దయ వల్ల మేజర్ డ్యామేజీ కాకుండా తప్పిపోయింది. దాని విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రైతుల్ని ఆదుకోవాలి, తడిసిన ధాన్యాన్నైనా ఏదన్నా దెబ్బతిన్న ధాన్యాన్ని సరే ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి కొనుగోలు చేసే విషయంలో అధికారులకి మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగానే రైస్ మిల్లర్స్ కి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని కొనే విషయంలో ఏ రకంగా ఆ నష్టాన్ని కొంచెం ప్రభుత్వమే తీసుకునే విధంగా ఇబ్బంది లేకుండా చేసే విధంగా, కానీ పెద్ద నష్టం లేకుండానే గట్టెక్కటం జరిగింది. కానీ ఆ విషయంలో ఇవాళ వాస్తవాలు లేకుండా అవాస్తవాలతో మాట్లాడించి మచ్చికి ఒక ఆయన గురించి నేను వినిపిస్తాను. అది ఏదైతే తాడేపల్లిగూడెం పెంటపాడు దగ్గర మళ్ళీ మొదటి నుంచి పెట్టు స్పీకర్ పంట పనిచేస్తా ఉంటాం అండి. వచ్చి అలా అయ్యి చెప్పన్నారు కొంతమంది చాలా మంది మాట్లాడారు కానీ అండి, అసలు వాళ్ళు మరి ఏ రోజు ఉన్నారు ఏం లేదు, నాకు ఏ రోజు నా ఫోటో పెట్టారండి. అసలు దీంట్లో అయితే మటుకి నాకు అసలు ఏమి ఇబ్బంది, నేను రైతు కూలీనే కానీ తల్లికి వెళ్ళిపోలేను, పొలం కట్టవచ్చు మాకు అది ఏమి లేదండి, పంట పనికి వెళ్ళిపోలేను. వాళ్ళు వచ్చారు దానివల్ల మేము పక్కన పని చేసుకుంటున్నాం అండి, అందులో పని చేసుకుంటుంటే వచ్చే న్యూ ఇయర్ వచ్చి వెళ్ళారండి ఫోటోలు తీసుకుని. ఇతను ఎవరైతే ఇతను ఉన్నారో ఈ ఇతనికి అసలు నాకు పొలమే లేదు, నేను పంట పని చేసుకునేవాడిని, నేను పంట పని చేస్తా ఉంటామండి. వాళ్ళు వచ్చి వాళ్ళు అయ్యి చెప్పన్నారు కొంతమంది చాలా మంది మాట్లాడారు కానీ అసలు వాళ్ళు మరి ఏ రోజు ఉన్నారు ఏం లేదు, నాకు ఏ రోజు నా ఫోటో పెట్టారండి. అసలు దీంట్లో అయితే మటుకి నాకు అసలు ఏమి ఇబ్బంది, నేను రైతు తిండినే కానీ తల్లి వెళ్ళిపోలేనండి, పొలం కట్టవచ్చు మాకు అసలు ఏమి లేదండి, పొలమే లేదు. కానీ ఇతను ఆర్బీకే సెంటర్కి వెళ్తే అతను ధాన్యం కొనం, మీరు మామూలుగా మీరేదైతే కమిషన్ తాగి అమ్ముకోండి, రైస్ మిల్లర్కి అమ్ముకోండి అని ఆర్బీకే సెంటర్ వాళ్ళు చెప్తే అతను కనుక్కోవటానికి అమ్ముకోవటానికి ఉన్నట్టుగా ఇవాళ పతాక షీట్స్ లో నేను పర్సన్ గా ఇతన్ని వేశారంటే ఇది ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించాలి. ఒక క్రెడిబిలిటీ ఉన్న పత్రికని దిగజార్చుకుంటున్నారు. ఇది మరి రామోజీరావు గారు మరి చూశారో లేదో మరి ఎలా చేశారో తెలియదు, కానీ చాలా దారుణంగా ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తా ఉంటే, అలాగే ఈస్ట్ గోదావరి కోనసీమలో కూడా వాళ్ళకి అమాలి డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు పడలేదండి, వాళ్ళ కరెక్ట్ డబ్బులు పడి వాళ్ళకి బ్యాంకులో చెక్కులు కూడా ఇచ్చారు, ఈ డేట్ ప్రకారంగా వాళ్ళ అకౌంట్ లో కూడా పట్టడం జరిగింది. వాళ్ళు కూడా వీడియో కూడా ఉంది, వాళ్ళు కూడా మాట్లాడారు, వాళ్ళు కూడా చెప్పున్నారు. అలాగే ఇంకొకళ్ళకి అయితే మాకు అమాలి పడలేదు, మాకు ఇది రాలేదని చెప్పారు. మేమేదో పొలం గట్లంతా పనిలోకి వెళ్తుంటే మా దగ్గర మైకులు పెట్టి ఏదో మాట్లాడించి చేసే కార్యక్రమం చేశారు, కానీ మాకు ఈ రైతు భరోసా వచ్చిన దాని గురించి మాకు చాలా బాగుంది, మాకు ఎక్కడికో వెళ్లకుండా అన్ని కూడా మాకు అవుతున్నాయి. మా అకౌంట్లోకి డైరెక్ట్
అమాని డబ్బులు కూడా పడుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. పూర్తిగా అదే నా తలుపులో ఏదైతే రైతు ఉన్నారో ఆ లేడీ తోటి మేక రమణమ్మ తోటి మాట్లాడిచ్చారు. ఆవిడ కొడుకు చనిపోతే ఆళ్లే ధాన్యం అమ్ముకునే కార్యక్రమం చేసుకున్నాం, కానీ మేము ఆర్బీకే సెంట్రల్ కి పంపాలి అని తెలియకుండా డైరెక్ట్ రైస్ మిల్ కి పంపించే కార్యక్రమం చేశామని చెప్పున్నారు. మాకు మాత్రం మాకెవరో ఒకరు ఇబ్బంది పెట్టలేదు, మాకు మాకు ఎలా అమ్ముకోవాలో తెలియదు. మా మొన్నటిదాకా మా అబ్బాయే చూస్తున్నారు, అబ్బాయి చెట్టు మించి పడి చనిపోవటం వల్ల ఈ ధాన్యాన్ని అమ్ముకుంటాం మాకు తెలియక మేము రైస్ మిల్ కి పంపించుకునే కార్యక్రమం చేశారు. నేను ఒక రైస్ మిల్ లో అయితే మాత్రం అతను కొంచెం తక్కువకి అంటే ఈ ఆర్బీకే సెంటర్ కి కాకుండా మా వాలంటీర్లు కూడా సంప్రదించకుండా డైరెక్ట్ పంపించారు. అతను ఏ రైస్ మిల్ అయితే తక్కువ అడిగారో అతని మీద కూడా యాక్షన్ తీసుకుంటానికి కూడా మేము సిద్దంగా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం పారదర్శకంగా రైతులకి అండగా ఆర్బీకే సెంటర్ ద్వారా ఆ రైస్ మిల్ అతనికి రైతుకి కనెక్షన్ లేకుండా పంపించే కార్యక్రమం మేము చేస్తా ఉన్నాం. రేటు విషయంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేస్తా ఉన్నాం. అన్ని కూడా చక్రంగా జరుగుతున్నాయి. అమాలీ కూడా ఇచ్చే కార్యక్రమం అకౌంట్ లో డైరెక్ట్ కొడుతున్నాం. అన్ని బాగా జరుగుతున్న ఈ మరి ఈనాడు పత్రిక ఈ రకమైన విష ప్రచారం చేయడం చాలా బాధాకరం. దీని మీద మేము కోర్టులోకి వెళ్లి సూట్ వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడు జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు స్టార్టింగ్ లో కేసేయటం జరిగింది. అప్పుడు నా మీద కొన్ని వార్తలు రాస్తే నేను వచ్చిన మూడో రోజునే దాని మీద ఇంకా కోర్టులో హైకోర్టులో కూడా నడుస్తా ఉంది. అంచేత ఇలాంటి వార్తలు రామోజీరావు గారు పెద్ద మనిషి గౌరవైన వ్యక్తి ఇట్లాంటి దిగజారుడు వార్తలు రాసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి చూడటం ఒక ఒక పార్టీని ఎంత జాకీ వేసి లేకుండా అది తుప్పట్టిపోయింది. అది జారిపోతుంది కానీ పైకి లేచే పరిస్థితి లేదు. మీరు కూడా మీ పత్రికని కెడుకుంటే పోగొట్టుకోకూడదని ఇట్లాంటి వార్తలు రాయకుండా మంచి వార్తలు ప్రజలకు మంచి చేసే విధంగా ఉన్నది ఉన్నట్టు రాయండి. మా మీద గొప్పగా రాకపోయినా పర్లేదు, కానీ ఉన్నది ఉన్నట్టు రాస్తే కూడా మీకు బాగుంటుందని చెప్పి కోరుతా ఉన్నాను. ఇలాంటి పతాక్షిప్స్ మొన్న కూడా పౌర సరఫరా శాఖ మీద వేశారు, దానికి కూడా ఏది రేషన్ కోతలని పెట్టారు మీరు, దాని మీద కూడా మనం వివరణ ఇచ్చాం. 5 సంవత్సరాల మీద మేము డబల్ కార్యక్రమాలే చేశాం లెక్కలతో సహా. 2 సంవత్సరాలు 10 మాసాల్లో మేము ఎంత ఇచ్చాం వాళ్ళు ఎంత ఇచ్చామని చూపించాం. అన్ని కూడా మీరు చూసుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి చేయాలని చెప్పి గౌరవ రామోజీరావు గారికి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి వార్త మీద మాత్రం మేము కోర్టుకు వెళ్లే పరిస్థితిలో ఉన్నాం, కోర్టుకు వెళ్తాం. దాని గురించి కూడా చెప్తాం. ఈ వార్తకి ఆ సబ్జెక్ట్ కి సంబంధం లేదు. ఈ వార్త వేరు, ఆయన చెప్పిన సబ్జెక్టు వేరు. ఆ సబ్జెక్టు మీద పూర్తిగా వివరణ మా ఎండీ గారు వివరణిస్తారు. ఎందుకంటే ఈనాడు వార్తని దానికి ఒంటికి సంబంధమే లేదు. ఎందుకంటే ఆయన ఏంటంటే ఆన్లైన్ అవలేని రైతుల గురించి మాట్లాడి ఉన్నాడు. దాని గురించి పూర్తిగా వివరణ మా ఎండీ గారు ఇస్తారు మీకు. ఈ వార్తకి దానికి 100% కూడా సంబంధం లేదు. ఇది మాత్రం అవాస్తవాలని వాస్తవాలుగా రైతు కాని వాడిని కూలీని కూడా పట్టుకుని రైతుని అతను ఆర్బీకేకి వెళ్లాడని అతను ఆవేదన వెళ్ళబుచ్చుకోవడం తప్పుడు వార్తలు రాయటం వల్ల మీ పత్రిక క్రెడిబిలిటీ పోతుంది, క్రెడిబిలిటీ పోగొట్టుకోవద్దని చెప్పి కోరుతున్నాం. దీని మీద మాత్రం కోర్టుకు వెళ్తాను. మీకు ఎవరైతే మన బోస్ గారు మాట్లాడిన మీద వివరణ అందరికీ నమస్కారం. నేను రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి జిల్లా డిఎస్ మీటింగ్ జరిగిన సందర్భంలో గౌరవ ఎంపీ గారు నిన్న ఈ క్రాప్ లో డేటా నమోదైన విషయంలో ఈ కేవైసీ ఇంకా చాలా మందికి చేయాల్సి ఉంది, సో దాని మీద ఒక ఇష్యూ రైజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ రకంగా మనము ఈ కేవైసీ త్వరగా చేయకపోతే దాన్ని ఎవరైనా తప్పుగా వాడుకునే అవకాశం ఉంటుంది, దానివల్ల దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన అక్కడ ఆ డిఆర్సీ మీటింగ్ లో కోరడం జరిగింది. మొత్తం అప్పుడే కలెక్టర్ గాని జాయింట్ కలెక్టర్ గాని ఇద్దరం కూడా అక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. మొత్తం 68,000 మంది రైతులు ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటే దాదాపు 51,000 రైతులకు సంబంధించిన ఈకేవైసీ వివరాలు మొత్తం కూడా వాళ్ళు పూర్తిగా నమోదు చేయడం జరిగింది. ఇంకా 17,000 మంది రైతులు ఈకేవైసీ వివరాలు నమోదు చేయాలి. మనకు అందరికీ తెలిసిన విషయమే, చాలా మంది వాళ్ళు హైదరాబాద్కి వెళ్లి పనిచేస్తూ ఉంటారు. సో ఆ రకంగా ఊరు వదిలేసి వెళ్లిన వాళ్ళు మనకు మామూలుగానే ప్రతి ఒక్క సీజన్లో ఒక 75% మనము నమోదు చేస్తే ఇంకా ఒక 25% అనేది ఎప్పుడూ మెల్లగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు సాటర్డే సండే వస్తారు, లీవ్లో వస్తారు, వచ్చి చేసుకుంటారు. మనకు ఇప్పుడు రిక్వైర్మెంట్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది, ఇంకా మనకు కంప్లీట్ కాలేదు.
ఇప్పుడే మనకు స్టార్ట్ అయింది. ఈ మంత్ లోనే మనకు పీక్ కి వెళ్తుంది. నెక్స్ట్ మంత్ కూడా మనకు హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇంకా కూడా అక్కడ ఒక 28% అంటే 17,000 రైతులకు సంబంధించిన వివరాలు మొత్తం కూడా నమోదు చేయాల్సి ఉంది. సో దానికోసం ప్రత్యేకంగా మా జాయింట్ కలెక్టర్లకి మా జిల్లా స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మేళా పెట్టేసి వాళ్ళు కుటుంబ సభ్యుల ద్వారా చుట్టాల ద్వారా వాళ్ళకి సమాచారం ఇప్పించి వాళ్ళందరినీ పిలిపించుకుని త్వరగా ఈకేవైసీ మొత్తం కూడా కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన వెంటనే వాళ్ళు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఈకేవైసీ అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఈకేవైసీ మనకు జరగకపోవడం వల్ల ప్రొక్యూర్మెంట్ ఎక్కడ ఆగదు. ఎందుకంటే ఈ క్రాప్ డేటా వచ్చేసి మనకు ఆధార్ నంబర్ తో సీడింగ్ అయి ఉంది, వెబ్లాన్ తో లింక్ అయి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఒక రైతు పొలాన్ని ఆ రైతు పండించిన పంట అని నా పొలం చెప్పేసి నా పంట అని చెప్పేసి వాళ్ళు మార్చుకోవడానికి ఎక్కడ కూడా కుదరదు. సిస్టమ్ లో అలాంటి అవకాశం ఉండదు, ప్రొవిజన్ లేదు. కానీ ఈకేవైసీ చేయడంలో ఆ గ్యాప్ ని ఎవరైనా తప్పుగా వాడుకోవచ్చని చెప్పేసి ఎన్టీఆర్ రైట్ చేస్తే ఖచ్చితంగా ఆ రకంగా జరగడానికి టెక్నికల్ గా అవకాశం ఉండదు. ఆ రకంగా ఎవరైనా కావాలని కప్పుర్తిపడి ఒక రుద్ర చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా కఠినంగా చర్యలు ఉంటుంది. వాళ్ళు మాత్రం కాదు, వాళ్లతో పాటు ఎవరైనా కుమ్మకమాయి అది మిల్లర్లు కావచ్చు లేకపోతే ఏదైనా దళారులు కావచ్చు అలాంటి వాళ్ళు ఉంటే లేకపోతే మా అధికారులు కూడా కావచ్చు అలాంటిది మాత్రం జరుగుతుందో ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. అదే నేను నిన్న కలెక్టర్తో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది, జాయింట్ కలెక్టర్తో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఆధార్ ఉంటే తీసుకుని వెరిఫై చేయమని చెప్పాము. ఈ రోజు కోనసీమ కలెక్టర్తో కూడా మాట్లాడాము, ఆయన అయితే ఖచ్చితంగా దాన్ని కూడా వెరిఫై చేస్తాం. మొత్తం మనకు 152,000 మంది ఉన్నారు. 78% జరిగింది, ఇంకా 22% జరుగుతూ ఉంది. ఎప్పుడు కూడా జరుగుతాయి, ఇది వచ్చేసి కొత్తది కాదు. ప్రతి ఒక్క సీజన్ లో మనకు నార్మల్ గా జరిగేదే. 78% మొత్తం 699,000 రైతులు ఉంటే 547,000 మంది రైతులకు సంబంధించిన డేటా మనకు నమోదు కంప్లీట్ అయింది. ఇంకా 152,000 మంది డేటా నమోదు కావాలి. దాంట్లో 17,000 మంది ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నారు. అంటే ఎంపీ గారు చెప్పిన దానిపైన ఒక చిన్న వివరణ ఏమంటే, ఎంపీ గారు చెప్పింది ఒక వ్యక్తికి ఒక రైతుకి 4 ఎకరాలు ఉంటే ఆ 4 ఎకరాల్లో 2 ఎకరాలే రైతుకు రాసి 2 ఎకరాలు వేరే మిల్లర్కు రాస్తున్నారు అనేది, అది అసలు దానికి సాధ్యమే కాదు. ఎందువల్లంటే ఆర్బీకేలో మనం రైతు యొక్క ఓనర్షిప్, రైతుని రైతు యొక్క ఏదైతే అతని యొక్క టైటిల్ ఉందో టైటిల్ మార్చే అవకాశం లేదు. టైటిల్ కి సంబంధించి ఆర్బీకేలో డేటా అంతా కూడా వెబ్లాండ్ నుంచి తీసుకున్నది. అంటే ఏ రైతు పేరు మీద భూమి ఉందో ఆ రైతు పేరు అందులో ఉంటుంది. ఆ రైతుకి ఎగ్నెస్ట్ గా 4 ఎకరాలు అతని భూమి ఉంటే 4 ఎకరాల్లో ఏ పంట వేశారు అన్నది మాత్రమే ఈ క్రాప్ లో తీసుకునేది. రైతు యొక్క ఓనర్షిప్ ని టచ్ చేసే అవకాశమే లేదు. అతను 4 ఎకరాల్లో అతను 4 ప్యాడీ వేస్తే 4 ఎకరాలు ప్యాడీ వేసినట్టు, లేకపోతే 2 ఎకరాలు ప్యాడీ వేస్తే 2 ఎకరాలు ఇంకేదైనా వేస్తే దాని గురించి ఆ విధంగానే రాస్తారు తప్ప ఇంకా వేరే అవకాశమే లేదు. కాబట్టి అందులో వారు చెప్పిన దాంట్లో భూమి మిల్లర్ పేరు మీద మార్పిడి చెందినట్టుగా వచ్చే ఆ విధమైన మనం మీనింగ్ వచ్చేటట్టుగా ఉంది, కానీ అది సాధ్యం కాదు అనేది ఒకటి. రెండవది మనకి ఈకేవైసీ జరిగితే తప్ప, అంటే అసలు మనం రైతు యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకుని అది ఆధార్ ఎనేబుల్డ్ బ్యాంక్ అకౌంట్ అయి ఉంటే అది ఆధార్ తోటి వెరిఫై చేసుకుని తర్వాత అతని యొక్క క్రెడెన్షియల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడే మనం దానికి పేమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈకేవైసీ కంపల్సరీ. ఇది ఎవ్రీ సీజన్ లోనూ ఖచ్చితంగా మనం చేస్తున్నాం. అంటే పోయిన సీజన్ లో కొంతమంది అంటే పోయిన సీజన్ లో ఆల్రెడీ ఈకేవైసీ అయితే ఇప్పుడు అవసరం లేదు, కానీ ఎవరైతే ఇప్పుడు కొత్తగా మనకి రైతులు వాళ్ళు నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. ఇది ఆర్బీకే సిబ్బంది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇది రెగ్యులర్ గా చేస్తున్న ప్రక్రియ. ఇది ఒకటి. రైతులు కూడా ఒప్పుకోరు. ఇప్పుడు ఇంకోళ్ళ పేరు మీద అయితే ఈయన ధాన్యానికి వేరే వాళ్ళకి పేమెంట్ పోతుంది కదా, అది ఎట్లా సాధ్యం? అది ఎట్లా? అది నెల్లూరు జిల్లాలో కూడా బస్తాకు 300 రూపాయలు చొప్పున తక్కువకి తీసుకున్న రైతు మిల్లర్స్ దాదాపు 3,000 కోట్లు రైతులు నష్టపోయారని చెప్పి 3 ఏళ్ల కాలంలో. ఓకే, అలాంటి వివరాలు ఇవ్వండి, డెఫినెట్ గా వెరిఫై చేస్తాం. అయితే ఇప్పుడు ఇందులో ఏమంటే మనం మిల్లర్ కి డబ్బు ఇవ్వట్లేదు. ఫస్ట్ పాయింట్, మనం వేసేది ఆధార్ ఎనేబుల్డ్. ఎందుకు ఈకేవైసీ అడుగుతున్నాం? రైతుకే నేరుగా పేమెంట్ చేయాలి కాబట్టి రైతు యొక్క అకౌంట్ నెంబర్ తీసుకుని అతనికే పేమెంట్ అవుతుంది. సో ఇందులో మనం వేరే వాళ్ళకి అంటే రైతు ధాన్యం ఇచ్చి వేరే వాళ్ళకి పేమెంట్ ఇస్తే రైతు ఊరుకుంటాడా? ఒకటి. రైతుకి మనం తక్కువ ధరకి తక్కువ ఇస్తే కూడా రైతు ఊరుకునే అవకాశమే లేదు. సో ఇందులో మనం మిల్లర్కి పే చేసి మిల్లర్ ద్వారా పేమెంట్ జరిగే మాట అయితే అటువంటి అపోహకు అవకాశం ఉంది.
కానీ రైతు అకౌంట్ లో నేరుగా వేస్తున్నప్పుడు సో మనం బిల్లర్ కట్ చేశాడని లేకపోతే మరొకరు కట్ చేశారని అనడానికి మనకి దాంట్లో అవకాశం లేదు. రెండోది మనం ఏదైతే తేమ శాతం అనేది అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన కండిషన్, అది 17% ఉండాలి. అదేవిధంగా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ మ్యాటర్ ఎంత ఉండాలి, ఇతర మన తప్ప తాలు అని అంటాం అవన్నీ ఎంత ఉండాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన ఆ నామ్స్ కి లోబడి ఉన్న వాటికే మనం 1940 and 1960 రూపీస్, అంటే కామన్ వెరైటీ 1940 అండ్ గ్రేడియా అయితే 1960 రూపీస్ అనేది పెర్ క్వింటాల్ అనేది అది ఎంఎస్పి ఉన్నది. సో అందులో మనం ఆ విధంగా తేమ శాతం కంటే ఎక్కువ ఉన్న వాటికి వాటిని ఆడబెట్టుకోమని చెప్తున్నాం. అది ఇంకా అది ఖచ్చితంగా అవసరం ఉంది. ఒకవేళ ఏదైనా సందర్భాల్లో మొన్న లాస్ట్ అక్టోబర్ నవంబర్ లో కొంత మనకి 4 సార్లు లో ప్రెషర్ సిస్టమ్స్ వచ్చి మొత్తం శ్రీకాకుళం నుంచి ఇక్కడ ప్రకాశం వరకు మనకి హెవీ రైన్స్ అవి ఉన్న సందర్భంలో ఉన్నప్పుడు అప్పుడు మనం దానికి కొంత రిలాక్సేషన్ కోసం చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాయడం జరిగింది. సో ఆ తర్వాత మిల్లర్స్ కి చెప్పి అవి అంటే విపరీతమైన మన కోతలు అవి పెట్టకుండా దాన్ని ఒక రీజనబుల్ దీంట్లో రైతుకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. సో సో ఇది తర్వాత ఇందులో ఇంకొక మన వార్తలో ఒకటి ఏం రాశారంటే తేమ నూక శాతం అన్నారు. నూక అనేది ముందే తెలియదు కదా, మిల్లింగ్ తర్వాత నూక శాతం అనేది. సో మనం ప్యాడీ కొంటున్నాం, ప్యాడీ కొంటున్నప్పుడు నూక శాతం అని చెప్పి మాట్లాడడానికి లేదు. ఒకటి తేమ శాతం అన్నది నేను ఆల్రెడీ చెప్పున్నాను, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పేది. తర్వాత హమాలీ ఛార్జీలు లేక రవాణా ఛార్జీల గురించి అవగాహన లేకపోవడం అనేది. సో దీనిపైన ప్రతి ఆర్బీకే స్థాయిలో రైతులకి అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది ఒకటి. రెండవది అదేవిధంగా మనం ఆర్బీకే సిబ్బందికి ప్రతి సీజన్ లో లాస్ట్ టైం ఫస్ట్ టైం ఈ విధంగా కొత్తగా ఆర్బీకే ద్వారా చేయడం జరుగుతోంది కాబట్టి అంటే నేరుగా మనం ఫామ్ గేట్ దగ్గర కొండం, తర్వాత మిల్లర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొండం అనేది స్టార్ట్ చేసినప్పుడు అది చాలా పెద్ద ఎత్తున ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆర్బీకే సిబ్బందికి మనం ట్రైనింగ్ ఇచ్చాం, పీపీసీ సిబ్బంది అంటే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో సేమ్ ట్రైనింగ్ మళ్లీ మనం రబీ స్టార్ట్ కాగానే కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రైతులకు అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. సో హమాలీ ఛార్జెస్ మనం పీఎస్సీఎస్ ప్యాక్స్ కి ఇస్తున్నాం, ప్యాక్స్ ద్వారానే ఈ పీపీసీ సిబ్బంది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సిబ్బంది ఉన్నారు కాబట్టి వాళ్ల ద్వారా చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఒకటి. రెండోది రవాణా అన్నది మనకి రవాణా ఛార్జెస్ లాస్ట్ టైం ఏదైతే మనం యాక్సెప్ట్ అయి ఉన్న టెండర్ ఫైనలైజ్ అయిందో దాన్ని ఈసారి యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి చాలా మన ఈ 21-22 సీజన్ కి చాలా హెవీగా పెరిగిన సందర్భం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఏ వాళ్లు చెప్పిన మేరకు లాస్ట్ ఇయర్ ఏదైతే యాక్సెప్ట్ అయిన రేట్స్ ఉన్నాయో ఆ రేట్స్ ని ఫాలో అవ్వమని చెప్పారు. ఆ రేట్స్ కింద మనం రైతు పెట్టుకుంటే రైతుకి, లేకపోతే అక్కడ లోకల్ గా మనం డిపార్ట్మెంటల్ ట్రాన్స్పోర్టేషన్ అయితే డిపార్ట్మెంటల్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరు పెట్టారో వాళ్ళకి మనం రవాణా ఛార్జీలు పే చేయడం జరుగుతుంది. సో దీనిపైన మళ్లీ మళ్లీ అందరికీ రైతుల్ని కోరేది ఏమంటే హమాలీ ఛార్జెస్ తర్వాత అదేవిధంగా మనం రవాణా ఛార్జీలు పూర్తిగా మనం మన ప్రభుత్వమే భరిస్తోంది. సో ఈ విషయంపైన ఎవరికైనా అవగాహన లోపం ఉంటే మళ్లీ 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 దానికి సంబంధించి అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది. ఈ విషయాలు కూడా మనం ఏదైతే మనం ట్రక్షీట్ ఇస్తున్నప్పుడు ఆ ట్రక్షీట్ మీద కూడా ప్రింట్ చేస్తున్నాం, మనం ఎఫ్టీఓ ఇచ్చినప్పుడు ఆ ఎఫ్టీఓ మీద కూడా ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి దీనిపైన అంటే ఆ అవగాహన లోపం ఉంటే ఖచ్చితంగా దాన్ని అటువంటి లోపాన్ని సరిదిద్దడం జరుగుతుంది. ఇది బ్రాడ్ గా. సో మీరు మీరు అడుగుతున్నారు ఇప్పుడు ఒకవేళ మిల్లరు అతను అంటే పాయింట్ ఏంటంటే మిల్లరు ద్వారా పేమెంట్ జరిగితే మిల్లర్ తక్కువ మనమేమో మిల్లర్ కి డబ్బిచ్చి మిల్లర్ తక్కువ ఇస్తున్నాడు అనుకునే అవకాశం ఉంది. కానీ వెన్ దే ఆర్ పేయింగ్ డైరెక్ట్లీ టు ద ఫార్మర్స్ అకౌంట్, వన్స్ ఇట్ ఇస్ గెట్ క్రెడిట్ ఇన్ టు ఫార్మర్స్ అకౌంట్, విల్ ద ఫార్మర్ పే ఎనీథింగ్ టు ద మిల్లర్? మీ అకౌంట్ లో పడింది, మీరు 300 తీసి రైస్ మిల్ తప్పలేదు. నేనే ఫార్మర్ అయితే నా అకౌంట్ లో మీరు 1940 రూపీస్ తప్పిన క్వింటాల్ కి ఇచ్చిన తర్వాత నేను పోయి మళ్ళీ మిల్లర్ కి ఇస్తాను. అది many people from the districts is that the millers are
Farmers to part with their produce. Okay. And, yes. Yeah. That is. That is also part of the yes. That is also part of the news item. కానీ అంటే ఇక్కడ ఆర్బీకే సిబ్బంది ఇప్పుడు టోటల్ గా అంటే ఇంత ముందు మనం మిల్ ఏవి ఉండేది మిల్లర్ చేసేటప్పుడు కానీ లేకపోతే పూర్వము మనం ఎస్ఎస్జీ ద్వారా చేసేటప్పుడు కానీ కొంత అటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎస్ఎస్జీస్ పూర్తిగా తీసేది లేదు. తీసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ లో ఓన్లీ మనం ప్యాక్స్ నుంచి ఉన్న సిబ్బంది మాత్రమే పెట్టుకున్నాం. సో ప్యాక్స్ నుంచి లేక డీసీఎల్ సో వీళ్ళకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అందులో మనకి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక సూపర్వైజర్ తర్వాత అక్కడ విలేజ్ మన అగ్రికల్చర్ అసిస్టెంట్ దెన్ దే ఆర్ ఆల్సో సపోర్టెడ్ బై హెల్పర్స్. వీళ్ళ దగ్గర మనం అక్కడ రైతు మనం ఏదైతే శాంపిల్ తీసుకొచ్చి టెస్టింగ్ చేసిన తర్వాత ఆ టెస్ట్ రిజల్ట్స్ అందులో మనం ఎక్కించి ఆ తర్వాత అతనికి స్లిప్ ఇచ్చిన తర్వాత మాత్రమే అతను క్వాంటిటీ మూవ్ చేసే అవకాశం ఉంది. అప్పుడే పక్షికి జనరేట్ అయ్యి సో అలా కాకుండా అసలు ధాన్యమే చూడకుండా టెస్టింగే జరగకుండా తీసుకొచ్చి ఒకవేళ ఇస్తాము అంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే యాక్సెప్ట్ చేయవచ్చు. అది అసలు దట్ ఇస్ నో ఛాన్స్. సో ఇఫ్ ఎనీబడీ డస్ వి ఇమీడియట్లీ టేక్ యాక్షన్. సో దట్ ఈస్ ద సిస్టమ్. ఆర్బీకే ద్వారా వెళ్ళాలి 100% ఆర్బీకే ద్వారానే వెళ్ళాలి. అంటే మీకు లాస్ట్ 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 టైం కన్నా 90% బెటర్ అయింది. మీకు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు 90% పెరిగింది. అంటే రోజు నుంచి మార్పు వస్తుంది స్టార్ట్ అయింది కాబట్టి లాస్ట్ టైం కి ఇప్పటికి 90% పెరిగింది. ఆయన ఆరోపణ ఇందులో చేశారు కానీ ఇదే తరహా ఆరోపణలు కళాకాలంగా ప్రతిష్టాలు చేస్తాము. సో ఇప్పుడు ఆయన కామెంట్ చేయడం బట్టి ఆయన ఆయనే స్వయంగా కామెంట్ చేయడంతో దానికి ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు కావచ్చు కామెంట్లు కావచ్చు తెలిపెట్టిపోయింది. మీకు అదే చెప్తున్నా మీకు ధాన్యం కొనుగోలు ఆ విషయంలో ఈ విషయంలో ఆయన చెప్పలేదు. ఓన్లీ అతను ఆధార్ లింక్ దాని గురించే మాట్లాడారు. కొంతమంది అవ్వలేదని చెప్పి నేను విన్నాను కదండి. నేను మాట్లాడాను కదండి ఆయనతో. ఆయన చెప్పేది ఒకటే అండి 17,000 మంది అతను మనకు లింక్ కాలేదు. 17 మంది లింక్ కాలేదని చెప్తే ఆయనే చెప్పారు. అది కూడా నాతో మాట్లాడారు పొద్దున కూడా. అంటే ఈ 17,000 మంది అవ్వకపోవటం వల్ల కుమ్మక్కు అవుతున్నారంటే అది అవకాశం ఉండదని చెప్తున్నారు. ఈయన ఇలా మీరు చెప్పారు కదా ఏదైనా సరే కొనుగోలు చేసింది రైతు డైరెక్ట్ పంపితే రైతు అకౌంట్లోనే పడదు కానీ అది వేరే వాళ్ళ అకౌంట్ పడదు. అది కాకుండా అలాగా వాడుకుంది ఓట్లేసి యంత్రాలు వాడుకుంది కానీ బీసీడీకి మాత్రం గౌరవం ఇవ్వలేదు. ఇవాళ నేనే నిదర్శనం. నాకు ఇవాళ మంత్రి పదవులు ఇచ్చి పుచ్చస్వామి నిలిపోతాడు. ఇవాళ బీసీలకి గొప్ప అవకాశం ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ నేను ఒక బీసీలైనా సరే 139 కులాలు బీసీలు ఉన్నాయన్న సంగతి నాకు తెలీదు. అది వెలికి తీసి 59 చైర్మన్ ఇచ్చి ఒక గౌరవాన్ని ఇచ్చి ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ కి 70% ఇలా కేబినెట్ లో అవకాశం కల్పించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ వాళ్ళు చెప్పుకోవటానికి ఏమీ లేక ఇదవుతా ఉన్నారు. ఇంకో విషయం ఒక పేరు ఏం పేరు వెంకాయమ్మ వెంకాయమ్మ అనే ఆవిడ్ని నాకేమి అందలేదు. నాకు పెన్షన్ రాలేదు. నాకు వేరే ఆమె రాలేదు. ఈ ప్రభుత్వానికి నాకేమి ఇదవలేదు. అంటే ఆవిడ్ని పెద్ద సెలబ్రిటీ లాగా తెలుగుదేశం వాళ్ళు ఒక ముఖ్యమంత్రిని పచ్చి బూతులు తిడతా ఉంటే తెలుగుదేశం ఆఫీసు తీసుకెళ్లి ఆ పట్టాభి గారు ఎవరో అచ్చెన్నాయుడు గారు వీళ్ళందరూ కూడా పక్కన నుంచి ఫోటోలు సెలబ్రిటీ లాగా ఫోటోలు దిగే కార్యక్రమం చేస్తున్నారంటే కూడా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆమెకి అన్ని పెన్షన్ మొన్న వెంటనే పడు పెన్షన్ వచ్చింది. ఫస్ట్ తారీఖు పెన్షన్ వచ్చింది. ఆమె ఫ్రూట్స్ ఏదో అమ్ముతుందండి 10,000 రూపాయలు ఫ్రూట్స్ కి బండికి ఇచ్చే డబ్బు కూడా ఆమెకు పడింది.
ఆవిడికి ఇళ్ల సైట్ నాకు సర్వే చేయట్లేదంటే అది కోర్టులో ఉంది కాబట్టి మేము చేయకూడదమ్మా, కోర్టు కేసు అయిన తర్వాత చేస్తామంటే దాన్ని రాద్ధాంతం చేసి బండ బూతులు తిట్టే కార్యక్రమం చేస్తామంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే తెలుగుదేశం వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారో చంద్రబాబు నాయుడు గారు దీన్ని బట్టి అర్థం అవుతా ఉంది. ఇవాళ పారదర్శకంగా భారతదేశ చరిత్రలో చంద్రబాబు నాయుడు గుండెల మీద చేసింది చెప్పమానండి. ఆయన పూర్తిగా ఇవాళ గడప గడప్పి మేము వెళ్తున్నాం, ప్రతి గడప తొక్కుతున్నాం, మాకు ఇది అందలేదు, మాకు ఈ పథకం ఇవ్వలేదు, మమ్మల్ని వదిలేశారన్న వాళ్ళు ఒక్కళ్ళు కనపడతలేదు. అంత గొప్పగా చేస్తున్న ముఖ్యమంత్రిని చూసి తట్టుకోలేక ఈష్ తోటి ఏదో రకమైన బోధ జిమ్మాలి అల్లరి చేయాలని జాకేసి లేపుతా ఉన్నా సరే అది తుప్పెట్టిపోయింది. జాకే ఎన్నాళ్ళకి లేపుతుంది, ఎంతమంది లేపితే లేపుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ల గుండెల్లో బిడ్డలాగా అయిపోయాడు, బాగా పెద్దవాళ్ళకి మనవడయ్యాడు, ఆ తర్వాత వాళ్ళకి కొడుకయ్యాడు, ఆ తర్వాత వాళ్ళకి తమ్ముడయ్యాడు, ఆ తర్వాత వాళ్ళకి అన్నయ్యాడు, ఆ తర్వాత వాళ్ళకి మనవయ్యాడు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిలో తెనవేసుకుపోయారు. ఇవాళ నేను పాదయాత్ర దగ్గర 1000 గడపకి టచ్ చేశాను. నేను ఎక్కడ కూడా అందరూ కూడా ఆప్యాయతగా ఆనందంగా చక్కగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎక్స్ కౌన్సిలర్లు కూడా హౌస్ సైట్లు అందిని పథకాలు అందిని అన్ని కూడా డబ్బులు లెక్కలతోటి చెప్తా ఉంటే వాళ్ల నోటి ఉంటే మాట్లాడకుండా ఉన్నారు. ఇవాళ తట్టుకోలేని పరిస్థితుల్లో ఏదైనా బురద జిమ్మాలనే కార్యక్రమం ఇవన్నీ మొదలెట్టారు. ఒక సిద్దాంతం ప్రకారంగా వెళ్తున్నారు, ఇంకా హీన స్థితికి జారిపోతారు. ఒకసారి ఆ 5 సంవత్సరాల్లో కేసులు తీసుకోండి, ఇప్పుడు కేసులు తీసుకుంటే ఎన్ని రెట్లు అలా ఎక్కువ మీరే తెలుస్తాయి, మీరే తీసుకోండి, మీకే తెలుస్తాయి. ఏంటది దాని గురించి నేను మాట్లాడినా అతను పర్సనల్ గా ఏం మాట్లాడాడో నాకు తెలియదు, కానీ ఆయన మాట్లాడింది ఇంకో రకంగా ఉపయోగించి ఉండొచ్చేమో, కానీ ఆయన పూర్తిగా నేను దాని గురించి తెలుసుకోలేదు. దాని గురించి నేను మాట్లాడటం కూడా బాగుంది. బీసీ నాయకులు లేరా తెలంగాణ వ్యక్తించారని కూడా ఆరోపణ. చంద్రబాబు నాయుడు బయట వాళ్ళకి ఇవ్వలేదా, అంతకుముందు మేము బయట వాళ్ళకి ఇవ్వలేదా? ఇది ఒక 2 రాష్ట్రాలకు సంబంధించిన బీసీ నాయకుడు, బీసీ సంఘ నాయకుడు, మంచి వ్యక్తి, అతనికి ఇచ్చారు, తప్పేముంది? అతను ఏం రాణిస్తారు ఇక్కడికి, ఆయన మీటింగ్ పెడతారు ఇక్కడ. కంపేర్ చేసుకోండి, మనం టెండర్ పిలిచాము, టెండర్లో ఎంత రేట్ వచ్చిందని చెక్ చేసుకోండి. 112 రూపీస్ మనకు బయట మార్కెట్లో అప్పుడు 120 రూపీస్ ఉంటే 112 రూపీస్కే మనము ఇది చేశాము. అది కూడా మనం ఎందుకు వెళ్ళామంటే మీ అందరికీ తెలుసు, మనకు మార్కెట్నే కందిపోతులు లేదు. మనకు రెగ్యులర్గా నాఫోర్డ్ ఇచ్చేవాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చేవాళ్ళు. మళ్ళీ నేను సెక్రటరీ గారు ఇద్దరం కలిసి ఢిల్లీ వెళ్లి ఆ సెక్రటరీ గారిని కూడా కలవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సూచన మేరకే టెండర్కి వెళ్ళమని చెప్పారు. ఫస్ట్ 3 మంత్స్కి టెండర్కి వెళ్ళండి, మా దగ్గర కూడా బఫర్ స్టాక్ లేదు, ఒక 3 మంత్స్ ఇది చేసుకుని మళ్ళీ ఇస్తామన్నారు. సో ఇప్పుడు 2 మంత్స్కి పిలిచాము, మళ్ళీ వాళ్ళ దగ్గర అడిగాము, వాళ్ళు ఇస్తే ఖచ్చితంగా దాన్ని స్టాప్ చేసేస్తాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.